ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాలింగ్ వ్యవహారంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఏ మహిళ అయినా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సజ్జల అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధికార ప్రతినిధి బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తేనే మహిళలకు న్యాయం చేస్తామనడం దారుణమని కూడా విమర్శించారు. బుల్లెట్ కంటే ముందొస్తాడు అంటూ ఎలివేషన్స్ ఎందుకు అంటూ ఎత్తి పొడిచారు. మహిళల్ని దగా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ బుద్దా ట్వీట్ చేశారు. వాళ్ళు రోతా అయితే ఇతడు మహారోతా అన్నాడు. మొత్తానికి డర్టీ ఎంపీ మాధవ్ పై చర్యలేమీ ఉండవు అని పరోక్షంగా చెప్పేశారు అంటూ అనిత ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేస్తారు, నేను వచ్చేస్తున్నాను, మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి ఏ ధైర్యం మీద అంటే మనకు అర్థమవుతున్నది అనిపిస్తున్నది, ఢిల్లీలో పోయి అంత ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అంటే మోడీ గారితో ఆయన కలిసి ఉన్న ఒక ఫోటో, ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టున్న ఫోటో. బీజేపీతోనో మోడీ గారితోనో పొత్తు పెట్టుకోవడము లేక రాజకీయంగా ఆ పార్టీల మధ్య ఏదైనా ఉంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీ పాలన ఎట్లుందో చెప్పుకోవడానికి నీకు ఏదైనా రికార్డు ఉంటే అది చెప్పి నెక్స్ట్ ఇదిగో మేము వస్తే ఇట్లా చేస్తాము అని ఏదో చెప్పేది ప్రయత్నం కానీ నువ్వేది చేయకుండా గట్టి పొరకలో లేక గట్టి కర్రలో ఏవో ఒకటి దొరకాలి, దొరికితేనే మేము అడుగులు వేయగలం, అది మా రాజకీయం అన్నీ కూడా ఓకే. మోడీ గారిని కలిసి ఏమైంది మా ఏం జరిగిందో 5 నిమిషాలు కనపడి ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ మీద కనపడినా మీటింగ్ ప్లేస్లో కనపడినా ఏం బాగున్నారంటే బాగున్నారు అనుకుంటే దానికి నేనే తీయచ్చు. ఏం బాబు మీ దేవాన్ షెట్టు చూసేప్పుడు ఇంతనాడు పెరిగాడనొచ్చు. అసలు ఆ రోజు మరి 19కి ముందు అంతంత డబ్బులు తీసుకుని ఇదైనా ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చినా నా దగ్గరికి ఉండొచ్చు, లక్ష జరిగి ఉండొచ్చు. ఎవరి ఊహలకు వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఎంపీ గోరంట్ల మాధవ్ దీనికి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో వచ్చిన ఆ వీడియో ఏదైతే ఉందో దానికి సంబంధించి అది ఫేక్ది, మార్పు చేసింది, దాని మీద చర్యలు తీసుకోండి అని ఆ ఎంపీ ఆయనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దాని మీద దర్యాప్తు జరిగి వాటెవర్ రిజల్ట్ వస్తే ఆ రోజు అన్నట్టు మేము అది మార్పు కాదు, మార్ఫింగ్ కాదు అని తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అది ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంట ఈరోజు ఎవరిదో చూశాను ఆ పార్టీ నాయకుడి అరగంటలో తెలిపోతుంది కదా ఏమని, అది అరగంటలో చెప్తుందా గంటలో చెప్తా లేటస్ వెయిట్. అది దీన్ని చేసిండేది ఒరిజినల్ అదన్నా బయటకు రాలేదు, దాన్ని ఇంకో దాంతో షూట్ చేసింది బయటకు వచ్చింది, దాన్ని ఇప్పుడు చెక్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి తీయాల్సి ఉంటుంది. అందరికి నమస్కారం. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి విజయసాయి రెడ్డిని చూసి బురదలో పంది కూడా సిగ్గుపడుతుంది. ఎందుకంటే అతని మాటలు అతను ట్విట్టర్లో పెట్టే పోస్టులు చూస్తే బురదలో దొరికే పంది అంటే పంది కంటే అంటే హీనమైనటువంటి జంతువు ఇంకోటి ఉండదు. ఆ పంది కూడా ఇదని చూసి సిగ్గుపడేలాగా విజయసాయి రెడ్డి ట్వీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి కావలసినటువంటి నిధుల గురించి కానీ ఒక్కసారి కూడా ట్విట్టర్లో వేదికగా మనం ఈ 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎప్పుడూ చూడాలి. అందుకే అతన్ని చూసి బుర్రలో దొరికే పంది కూడా సిగ్గుపడే స్థాయికి అతను దిగజారాడు. మనం చూసాం రాజ్యసభ చైర్మన్ కుర్చీ మీద కూర్చుంటే ముడ్డి కింద 30 కేసులు పెట్టుకొని 16 ఏళ్ళు జైల్లో చెప్పకూడుకు తినొచ్చి ఆ చైర్మన్ సీట్లో కూర్చుంటే ఎంతో మంది మేధావులు, ఎంతో మంది మంచి వాళ్ళు, మంచి నాయకులు, దేశానికి ఆదర్శవంతమైనటువంటి వాళ్ళు ఆ రాజ్యసభలో కూర్చున్నటువంటి ఇబ్బందికరంగా విజయసాయి రెడ్డి ఆ సీట్లో కూర్చుంటే చాలా ఇబ్బందికరంగా కూర్చున్నటువంటి వీడియోలు మనం చూసాం. ఎందుకంటే నిజంగానే రాజ్యసభ సభ్యులు అంటే ఎంతో నిజాయితీ పరులని, ఎంతో కీర్తి కళల్ని పెడతారు. 30 కేసులు పెట్టుకొని 16 ఏళ్ళు జైల్లో చెప్పకూడదు తిన్నటువంటి వ్యక్తుల్ని నాకు తెలిసి అయితే ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెట్టరు. వైసీపీలో పదవులు ఇవ్వడానికి